యేసును కలుసుకుని యేసు యొక్క కాంతి కిరణాల స్పర్శను అనుభవించినటువంటి వ్యక్తి, ఒరిజినల్గా అనుభవించిన వాడు, వినండి, రెండు స్పందనలు ఆ వ్యక్తి నుండి వెల్లడవుతాయి. ఒకటి, తానేమై ఉన్నాడో ఎరుగుంటాడు, తనను పిలిచిన వాడు ఎలాంటి వాడో ఎరుగుంటాడు, మొదటిది. రెండవది, ఆయనే ఇక జీవితం మొత్తంలో మెయిన్ అయిపోతాడు. ఇక ఆయన తర్వాత ఏదైనా, ఇక ఆయన కంటే ముఖ్యమైనది ఏదీ అనిపించదు. యేసును కలుసుకున్నవాడు, యేసు కాంతి కిరణాల స్పర్శను పొందిన వాని యొక్క లక్షణాలు రెండు. ఎవరినన్నా మీరు గమనించండి, ఇదే కనపడుతుంది. యేసుప్రభు పక్కనే యోధా ఉన్నాడు, కానీ యేసును ఆత్మలో కలుసుకోవాలా? జస్ట్ శరీర సంబంధంగా యేసు పక్కనే తిరిగాడు, కానీ యేసు అర్థం కాల అతనికి. యేసును కలుసుకున్నవాడు ఎలా స్పందిస్తాడు? మొట్టమొదటి తన స్థితి ఏమిటో తను గుర్తుపడతాడు. యోగ్యుడా అయోగ్యుడా? నేను పాపాత్ముణ్ణి, రైట్. దేని బట్టి ఆ మాట అంటున్నావు అంటే, నా ముందున్నోడు పరిపూర్ణ పరిశుద్ధుడు, ఆయన కాంతి ముందు నా బ్రతికేందో నాకు అర్థమైంది. ఇంతవరకు మనుషులతో పోల్చుకొని ఆడికంటే బెస్టేలే నేను, వీళ్ళకంటే బెటరేలే, మరి వాళ్ళంత దరిద్రం కాదులే, మరి వీళ్ళంత చండాలం కాదులే, నేను కొంతవరకు పర్వాలేదులే అని మనకు మనం శభాష కొట్టాం. ఇప్పుడు ఏసై ముందుకు వచ్చేసరికి మన బ్రతికేందో మనకు అర్థమైపోయి, వాళ్ళు కాదు వీళ్ళు కాదు, అందరికంటే నేను పెద్ద పాపిని అనే పరిస్థితికి వచ్చేసాను. ఇది మొదటిదైతే. రెండవది, యేసు ప్రేమ స్పర్శన పొందుతాడు గనక ఇక యేసు మెయిన్ అయిపోతాడు, మెయిన్ అయిపోతాడు. ఇక అంతకు మించి ఎక్కువ ఏది కాదు. ఇక డబ్బులు బట్టో, చేపలు బట్టో, దోనెలు బట్టో, వలలు బట్టో ఏది పట్టదు. యేసే శిష్యుల లక్షణాల్లో మొట్టమొదటిది విడిచిపెట్టడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి విడిచిపెట్టడానికి ఇష్టపడతాడు? ఈరోజు మనం విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, విడిచిపెట్టనివి కొన్ని ఉన్నాయి. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా శిష్యులు కావడానికి తిప్పలు పడుతున్నారు. అట్లా కాదు. శిష్యత్వంలోకి నువ్వు రావాలి, దేవుణ్ణి సంతృష్టిపరచాలి అంటే, సంతోషపెట్టాలి అంటే, నిజంగా నువ్వు దేవుణ్ణి కలుసుకుంటే ఖచ్చితంగా కొన్ని నీలో కనపడతాయి. వాటిలో మొట్టమొదటిది, విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడతావు. దేన్ని అంటే దేన్నైనా. ఇక్కడ మనం చూస్తే వాళ్ళకి విస్తారమైనటువంటి సంపద దొరికింది అక్కడ, కానీ అది యేసు కంటే గొప్పగా అనిపించలేదు. ఒక మాట చెప్తాను, యేసయ్య వెంట వెళితే వాళ్ళకి పైసలు వస్తాయా, చేపలు తీసుకొని మార్కెట్కి వెళ్తే పైసలు వస్తాయా? మీరు చెప్పండి. చక్కగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దేవుడు ఆశీర్వదిస్తుంటే మనం ఏం చేస్తున్నాం, తెలివిగా ఎంత తెలివిగా మసలుకుంటున్నాం మనం. నాకు తెలిసి ఇప్పుడు మనోళ్ళు ఉంటే అక్కడ పేదరోళ్ళ దగ్గర, ఇదిగో ఎక్కడికి పోతాడు ఆయన, ఏమన్నా వేరే దేశం పోతున్నాడండి, కాదు వేరే దేశం ఏమైనా పోతున్నాడా, అడిగిపోతాడా, నజరేతులోనో గల్లయ్యలోనో బెత్సాయిదాలో ఏడోసాడు తిరుగుతుంటాడులే, అడిగిపోతాడు. ముందు సరుకు ఏనేం చేసినప్పండి, ఏంటిది సరుకు, చేపలు, ఓ విస్తారంగా అయి బట్ల ఆయన పోతే దొరకడం అన్నట్టు ఇక వెంటబడ్డారు. ఒకవేళ మనం అనుకుందాం, ఇప్పుడు కొంతమంది అదేగా చేస్తారు, దేవుడు ఆశీర్వదించాడు, అద్భుతం చేశాడు, వీళ్ళు సొంతంగా తిప్పలు పడ్డారు, ఏ విధమైన ప్రయోజనం లేదు, ప్రభువులోకి వచ్చారు, ప్రభు మాట విన్నారు, ఒక దోనెవాడికి రెండు దోనెలు మునిగి అంత సరుకు వచ్చింది. ఇప్పుడు యేసుకు దగ్గరయ్యాడా, వ్యాపారంలో బిజీ అయ్యాడా, ఎవరికోళ్ళు ఆలోచించుకోవచ్చు, చెప్పవచ్చు నాకు ఈజీగానే. వ్యాపార అభివృద్ధి చెందే కొద్దీ, జాబులో హోదా పెరిగే కొద్దీ, రాబడి పెరిగే కొద్దీ, సంపద పెరిగే కొద్దీ, ఐశ్వర్యం పెరిగే కొద్దీ దేవునికి దూరం అయిపోయాడా, దగ్గరయ్యాడా? అందుకే నేను చెబుతుంది, మనోళ్ళు అక్కడ ఉంటే పేతురు క్లాస్ ఇస్తారు శుభ్రంగా, పిచ్చోడు ఏం మెంటలా నీకు, పో ముందు సరుకు చూసుకోపోయి అడిగిపోతాడు ఏసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. చాలామంది జీవితాలు అంతే ఉన్నాయి. మరి సాక్ష్యం మాత్రం గట్టిగా యేసు ప్రభు నన్ను ఆశీర్వదించాడు, దేవునికి స్తోత్రం, సమృద్ధిగా ఆశీర్వదించాడు. పేతురుని కూడా ఆశీర్వదించాడు. మరి పేతురు ఏం చేశాడు? ఒక సాక్షీకం చెప్పి వెళ్ళిపోయాడా? వెళ్ళరా. తెలివి తెలివి గల్లోళ్ళు ఒక చిన్న పాయింట్తో సూత్రం పట్టుకున్నారు వాళ్ళు. ఏంటో తెలుసా? యేసు ఇచ్చే చేపలు కాదు, యేసు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒక అసాధారణమైన కార్యం ఇప్పుడు నా కళ్ళ ముందు చేయగలిగాడు. సముద్రంలో ఉన్న చేపల్ని ఆయన అనుకున్న ప్లేసుకు రప్పించగలిగాడు అంటే ఈ ప్రకృతిని శాసించగలిగినటువంటి వ్యక్తియేనా? ఇప్పుడు బంగారపు కొట్టుందా? స్త్రీలకు బంగారం అంటే కొంచెం మోజు, మంచిగా చెవులు ముక్కులు మెళ్ళో అంతా ఇష్టపడతారు, అవునా? చాలా ఇష్టపడతారు గోల్డ్. తప్పులేదు, గోల్డ్ విలువైంది, ఆభరణంగా పనికొచ్చింది, అవసరానికి కూడా పనికొచ్చింది, దేవునికి స్తోత్రం. కాబట్టి రెండు విధాల ప్రయోజనం కాబట్టి వాడుకోవచ్చు, తప్పులేదు వేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. యేసు బంగారు గోల్డ్ షాప్, లేడీస్కి బాగా అర్థమైందని చెబుతున్నాను, గోల్డ్ షాప్ ఉంది. గోల్డ్ షాపులో బాక్సుల్లో పెట్టి ఉంటాయి నీట్గా. అదేదో ఒక ఒక యాడ్ వస్తుంది కదా, డబ్బులు ఓరకే రావనేది. గోల్డ్దేనా అది? గోల్డ్ అడ్వర్టైజింగే కదా, డబ్బులు ఓరకే రావని. డబ్బులు ఎవరికి? డబ్బులు ఎవరికి ఓరకే రావంటుంటాడు ఆయన. పెద్ద షాప్ అది కదా, ఆ అద్దాల నిండా గోల్డ్ పెట్టి ఉంటుంది. మనుషులు అటెంప్ట్ వాళ్ళు అంటే ఇక అంత బంగారం ఉంది కదా తీసుకో అంటే ఏది మంచి బాక్సు, ఏది మనకు సరిగ్గా సరిపోయే సైజులో ఉంది అని వెతుక్కొని ఒకదాన్ని పట్టుకొని వెళ్తారు. పేతురులు అటెంప్ట్ వాళ్ళు తెలుసా, ఇవన్నీ కాదు, అసలు ఈ షాపు మొత్తానికి యజమానుడు నువ్వు కనుక నువ్వు కావాలి. షాపు యజమానుడు ఎవరైతే ఉన్నాడో ఆయనను మనం పట్టుకోగలిగితే షాపులో ఉన్న సరుకంత ఎవరిది గమనించాలి. అంటే అలా ఆశించి పట్టుకున్నారని కాదు, ఈ ప్రకృతిని శాసించాడు అంటే దాదాపు అవగాహన వచ్చేసింది. సృష్టిని శాసించేవాడు ఒక సృష్టికర్త మాత్రమే. సృష్టికర్త ఇచ్చినటువంటి సృష్టిలోనిది కావాలా, లేకపోతే దేన్నైనా నీ కొరకు చేయగలిగిన సృష్టికర్త కావాలా? నువ్వు ఎవరు కావాలా? నీకు ఒక ప్రశ్న అక్కడే ఒక నిమిషాల వ్యవధిలోనే ప్రశ్న సమాధానం అయిపోయింది, వెళ్ళిపోయారు. యేసు ఒక్కమారు పలికి ఇచ్చినటువంటి ఈ చేపల కోసం కక్కుర్తిపడి యేసును వదిలిపెడితే చాలా నష్టపోతాను నేను, బోలెడంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని, సాక్ష్యాన్ని, భవిష్యత్తుని పోగొట్టుకుంటాను నేను. కాబట్టి ఇంత చేయగలిగాడంటే ఆయన ఇంకా ఏదైనా చేయగల సమర్థుడు. హల్లెలూయా. గనుక యేసు ఇచ్చే చేపలు కాదు, యేసు కావాలి, యేసుతో నడవాలి, యేసు చాలు అనుకున్నాడు. ఎందుకంటే టోటల్ విశ్వమంతటికి, ప్రపంచం మొత్తానికి, భూమండలం మొత్తానికి, ఆకాశ మండలం మొత్తానికి, ప్రపంచ విశ్వమంతటికి రాజు నా దగ్గరకు వచ్చి పిలిచాడు రా అని. ఇంతకు మించి ఏం కావాలి నాకు? విశ్వానికి చక్రవర్తి, సర్వలోకానికి చక్రవర్తి అయినవాడు రా, పనుంది నీతో అంటే ఇక అంతకు మించిన హోదా ఏం కావాలి, అంతకు మించిన ఆధిక్యత ఏం కావాలి, అంతకుమించి ఇంకా ఏం ఆశిద్దాం? చాలామందికి ఈ విలువ అర్థం కాలే, సేవ చేసేవాళ్ళకు కూడా అర్థం కాలే. సామాన్యమా? దేవునికి మహిమ. హల్లెలూయా.
ఉదాహరణకి చేపలు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మాడు పేదరు అనుకుందాం, కాసేపు మనలాగా అనుకుందాం. చేపలు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మితే ఏమొస్తాయి చెప్పండి, పెద్దది చెప్పండి. డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వస్తే ఏం చేస్తాడు? దాంతో ఇంకా రెండు వలలు కొంటాడు, రెండు దోనలు కొంటాడు, కొని ఇంకా నలుగురు కూలోళ్ళని పెడతాడు, నాలుగు దోనులతో వేట మొదలు పెడతాడు. ఫుల్గా చేపలు వస్తాయి. ఏమి వ్యాపారం రన్ అవుతూ ఉంటుంది, పని జరుగుతూ ఉంటుంది. ఇంకా నాలుగు దోనులు కొంటాడు, ఇంకొక 10 మంది కూలోళ్ళని పెడతాడు, ఇంకా 4 వలలు తీసుకుంటాడు, వ్యాపారం పెరిగిపోతూ ఉంటుంది, డబ్బులు వస్తూ ఉంటాయి. ఓకే. అప్పుడు సీమోన్ పేతురు శృంగార దేవాలయము దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వెళ్తాడు కదా. అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు రోజు భిక్ష ఎత్తుకుంటాడు కదా, వానికి ఏమి ఇచ్చేవాడు? పెద్దగా చెప్పండి, ఏమి ఇచ్చేవాడు? ఈ జేబులో నుంచి 2 బంగారు కాసులు, ఈ జేబులో నుంచి 2 బంగారు కాసులు తీసి ఎరా అనుభవించిపో అని ఇచ్చేవాడు. ఈరోజు సీమోన్ పేతురు గారు వచ్చే రోజు, ఉదాహరణకి వారంలో ఒకరోజు అనుకోండి, శుక్రవారం అనుకోండి, ఎప్పుడు లేటుగా పోయే ఈ భిక్షగాడు సీమోన్ పేతులు వచ్చే రోజు లేదు, ఇంకా కాస్త పెందలాడిపోయి కూర్చుంటాడు. ఒక అరగంట ముందు రావచ్చు, ఒక అరగంట తర్వాత ఎందుకు వచ్చినా కూడా పెందలాడిపోయి కూర్చుందాం. ఎందుకు? ఇంకా 4 కాసులు సౌండ్ వస్తున్నాడు, సౌండ్ భిక్షగాడు వాడి ప్లేస్తో ఫిక్స్ అయిపోతాడు, ఇంకా స్థిరపడిపోతాడు, ఇంకా గట్టిగా కేకలేసి ఇంకా మరి దీనంగా అడుక్కోవడం తప్పించి వాడికి అడుక్కు తినే జీవితం నుంచి శాశ్వత విముక్తి కలిగేదా? కలిగేదా? ఓకే. రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఏం సీమనో వెళ్ళలేదా? ఏం సరికి ఎంత వచ్చిందండి, ఏమాత్రం పట్టావు ఇయ్యాలా అనేవాళ్ళు ఎదురుపడి, ఎవరు? స్థానికులు. కానీ ఈ మాట అనేవాళ్ళు కాదు, అయ్యా సీమోను దైవజనుడా, మేము నిన్ను ఆపం, నీ నీడ మాత్రం ఈ రోగి మీద పడనిమ్ము, నువ్వు ముట్టొద్దు, నీ వస్త్రం వద్దు, నీ స్పర్శ వద్దు, జస్ట్ నీ నీడ చాలు, నిన్ను ఆపం, నీ పని నువ్వు చూసుకో, నీ నీడ ఆయన మీద పడనేని. రోడ్డు మీద వరుసగా మంచాలు ఉండేయా, రోగుల మంచాలు ఉండేయా? ప్రపంచ పునఃస్థితి స్థాపన యందు నాతో పాటు కూర్చుని సింహాసనం మీద పాలిస్తారు మీరని యేసు చెప్పాడు, పరిపాలిస్తారని చెప్పాడు. ఇది వచ్చేదా? పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథము, ఆత్మలను బ్రతికించే గ్రంథములో ఆయనకంటూ కొన్ని పుస్తకాలు ఉండేయా? ఏమొద్దనుకున్నాడు శిష్యుడు? చేపలు అమ్మితే ఫిషర్మ్యాన్, మంచి ప్రఖ్యాతిగాంచినటువంటి చేపల వ్యాపారస్తుడైన సీమోను టైటిల్ ఉండేది. కానీ ఇప్పుడు అపోస్తలుడైన సీమోను పేతురు. ఆ భిక్షగాడు సీమోను జేబుకి వెళ్ళి చూస్తే చెప్పాడు, 2 బంగారాలు నా దగ్గర లేవు, నేను కలిగి ఉన్న యేసు నామములో లేచి నడు అంటే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు దిగ్గును లేచి గంతులు వేసి ఎగిరి దేవుని మయంపరిచాడు. చేపల కంటే ఆత్మలు ముఖ్యం అనుకున్నాడు యేసయ్య. ఏమన్నాడు? ఈ చేపలను చూసావు కదా, ఇవి కాదు, ఆత్మలను బట్టే జాలరిగా చేస్తాను, నువ్వు ఆత్మలను బట్టువాడివిగా ఉండు రా అన్నాడు. అంటే ఏది ముఖ్యమో అర్థమైపోయింది, చేపలు ముఖ్యమా, ఆత్మలు ముఖ్యమా? లోకంలో ఒక ఘనుడైన సంపన్నుడైన వ్యక్తిగా ఉండటం ముఖ్యమా, యేసు శిష్యుడిగా ఉండటం ముఖ్యమా? అంటే లోకమంతటికంటే యేసు గొప్ప. ఎవరు గొప్ప? ఎందుకు? లోకమంతా ఆయన పాదాల కింద ఉంది. లోకమంతా ఎక్కడ ఉంది? ఆయన పాదాల దగ్గర ఉంది, పాదాల కింద ఉంది. అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు, ఆయన నావాడు. మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవ అని దైవజనులు ఏబి మాసిలమణి గారు చక్కని పాట రాశారు. బైబిల్ సంచి తగిలించుకొని రోడ్డు మీద పోతా ఉంటే దైవజనుని బికారుడు అనుకుంటారు. తెలివి తక్కువ దద్దమలు, బికారులందరినీ పోషించే ఘనుడు
దేవుడైతే ఆ దేవునికి దాసుడు దైవజనుడు. లోకం ఇచ్చే భాగ్యభోగాలు ఉండవు కానీ సకల భాగభోగ్యాలకు అధినాయకుడైన యేసు అనుచరుడు. ఇతడి దగ్గర సంపద ఉండకపోవచ్చేమో కానీ ఇతడి హస్తము లేక ఇతడి పలుకు అనేకుల దీవెనకు కారణమవుతుంది. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా బాష్పశిరులలోన మెలగి బాధలను వరించు సేవ బాధలను వరించు సేవ మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధుర. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా లోక నిందలను భరించి లోకమును జయించు సేవ లోకులను దీవించు సేవ మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధుర. దైవజనుడ మరువ కోయి దైవ పిలుపును దైవజనుడ మరువ కోయి దైవ పిలుపును దైవ నీతి వదల కోయి దేవుడే దీవించునోయే దేవుడు దీవించునోయే మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధుర. చేపలమ్ముకొని అక్కడే ఫిక్స్ అయిపోతే అసలు ఆ పేతురు ఎవడో మనకు తెలిసేది కాదు. ఇప్పుడు పొయ్యి ఆయన 1900 సంవత్సరాలు అయిపోయాయి. ఒక సినిమాలో ప్రఖ్యాతిగాంచిన నటుడు పోతే మరుసటి తరాన్ని పట్టించుకోరు, అంతేనా విజయ్? పట్టించుకుంటారా? ఇప్పుడు న్యూ ట్రెండ్ ఒడికి ఓల్డ్ మూవీ పెట్టు, అప్పట్లో మామూలు స్టార్ కాదు అన్నట్టు ఒకటి తీరా బాబా అంటాడు. ఏమన్నా 2 తరాలు దాటి అవతలకి వెళ్తే ఆయన పట్టించుకొనే పట్టించుకోరు. ఎంత డ్యాన్సర్ అయినా యాక్టర్ అయినా రాజకీయవేత్త అయినా ఎవడైనా లోకం ఇచ్చే ఘనత అంతే. ఆ గుర్తింపు కలిగిన వ్యక్తి పోతాడు, ఆయన గుర్తించిన వాళ్ళు కూడా పోతారు కాబట్టి ఆయన పట్టించుకునేది. కానీ యేసు చాలు, యేసు శిష్యునిగా బ్రతుకుతా, యేసుతో నడుస్తా, యేసును వెంబడిస్తా అని యేసు కొరకు సమస్తం విడిచిపెట్ట సిద్ధపడిన భక్తులకు తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం, తరిగిపోని వన్నె ఘనత నా దేవుడు స్థిరపరిచాడు. 1900 సంవత్సరాలుగా పరిశుద్ధుల నోట వీళ్ళ పేరు ఉందా లేదా? ఉందా లేదా? వాళ్ళ పేరు లేని రోజు ఉందా? వదిలే, ఇక్కడేనా? రేపు మన అందరం ఆడికి పోయినాక వాళ్ళ ఘనత ఏమి తగ్గిద్దా? అందుకే చౌదరి పురుషోత్తం గారు ఇలా పాడాడు. మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమయ్యుండగను లక్ష్య పెట్ట మిహ బాధలకు యెహోవా మా తండ్రి కాడా ఏ
యేసుడు మాయన్న కాడ, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. ఇక మనకు అక్కడ మెయిన్లో ఎవరో తెలుసా? పేతురాది సకల పోస్తల్ తేర్మి గలమా నిజ కూటస్థుల్, పేతురాది సకల పోస్తల్ తేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఘనతాళికమాకేమీ కొద్దువా, ఘనతాళికమాకేమీ కొద్దువా, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. మహిమ గల శుద్ధాత్మా ఇట్టి వరుస తెలిపెం గదమా తోడా, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. దేవునికి మహిమ, దేవునికి మహిమ. వదిలేశారండి లోకం, వెంపర్లాడి లోకం హడావిడి చేసుకునే వాటన్నిటినీ తీసి దెబ్బలో కొట్టేసి వెళ్ళిపోయారు. యేసు చాలు అని. అందుకే చరిత్రలో నిలబడిపోయారు. రేపు అక్కడ చరిత్ర సృష్టించబోతున్నారు. కొడితే గట్టి కొట్టు, ఆరోగ్యానికి కూడా మంచిది. దేవునికి మహిమ. అది యేసు శిష్యుడు, యేసు శిష్యురాలు. తబిత అను శిష్యురాలు ఉండెను, దోర్క ఒక శిష్యురాలు అయిపోయింది, మగ్ధలేనే శిష్యురాలు. ఎంత ప్రేమ అయ్యా, నీవు తోటమాలాగున్నావు, నా యేసుని ఏమైనా నువ్వు తీసుకెళ్ళావా? తెలిస్తే చెప్పు, నీ దగ్గర ఉంటే చెప్పు, నేను ఎత్తుకొని పోవద్దు. నువ్వు ఎవరిని ఏమెంత, యేసు ఎంత, నేను ఎత్తుకొని పోవద్దును ఆయనను. ఏమిటది పిచ్చి, యేసు కావాలి. మగ్ధలేన, మగ్ధలేనకు అమ్మ యేసే, నాన్న యేసే, ఆత్మీయుడు యేసే, రబ్బుని యేసే, ఆస్తి యేసే, ఐశ్వర్యం యేసే, అంతస్తు యేసే, జీవం జీవితం ప్రాణం సమస్తము యేసే. యేసు లేని జీవితాన్ని ఊహించలేకపోయింది, జీర్ణించుకోలేకపోయింది, ఎలుగెత్తి ఏడ్చింది. వాస్తవంగా అప్పుడు మగ్ధలేనకు ప్రత్యక్షం కాకూడదు, వెళ్ళిపోవాలి తండ్రి దగ్గరికి. లెక్క ప్రకారం చెరను చెరగా కొనిపోయే టైం అది, చాలా సీరియస్ టైం అది. ఆ దీనురాలి యొక్క ఆర్త ధ్వని విన్నాడు. పాత నిబంధన భక్తుల చెరను చెరగా తీసుకొని పోతున్నాడు, పరదేశం పైకి తీసుకెళ్లే టైం అది. అంత సమూహాన్ని తీసుకెళ్లే ఆ టైంలో ఈ దీనురాలు కన్నీరు చూసి ఆమెను కనికరించకుండా ఉండలేకపోయాడు. యేసును ఆకర్షించింది మరియా, మగ్ధలేన మరియా. నా ప్రభు ఎక్కడ, నా యేసు ఎక్కడ, నేను నీకు తెలిస్తే చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోతాను, తీసుకొని పోతాను. ఆయనే నిలబడ్డది, మారురూపుగా నిలబడ్డాడు. ఆమె పోల్చుకోవటానికి వీలు లేకుండా నిలబడ్డాడు, తోటమాలిలాగా ఏడుస్తుంది, ఘోరాతి ఘోరంగా ఏడుస్తుంది. యేసు డెడ్ బాడీ కనపడట్లేదు. ఎందుకు కనపడిద్ది? మూడవ నాడు పునరుద్ధానుడై సజీవుడై లేచాడు ఆయన. హల్లెలూయా. పసిపిల్లలాగా ఏడుస్తుంది యేసు కావాలి. పసిపిల్ల అమ్మ కావాలని ఏడిసిద్దే. నువ్వు బొమ్మలు చూపించు అమ్మ అని ఏడిసిద్ది, తిండి చూపించు. ఒకవేళ ఆ చిన్నదానికి ఇష్టమైన తిండి పెడితే చూసి, కాసేపు దానికి వెళ్ళి చూసి, ఎంత ఇష్టమైన తిండి అయినా ఇప్పుడు అమ్మ కావాలి, ఎంత ఇష్టమైన బొమ్మ అయినా సరే బొమ్మ అమ్మ కావాలని ఎటు చూసి అమ్మ అమ్మ అని ఏడు. పసిపాప ఏడుపు చూసారా? మగ్ధలేన ఏడుపది, యేసు నాకు అమ్మ, మా అమ్మ కావాలి, మా అమ్మ లేకపోతే బ్రతకలేనన్నట్టు ఏడ్చింది.
ఉండలేకపోయాడు. మరుగుగా ఉండలేక తను తను ప్రత్యక్షపరచుకుని ఆ నిలబడ్డ మనిషే తోటమాల్లాగా ఏదో మారురూపుగా నిలబడ్డవాడు ఇక స్వరాన్ని వినిపించాడు. మరియా ఫస్ట్ ఏమన్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరో గొంతులాగా. తోటమాలేమనుకుని అడిగింది. తర్వాత నా గొర్రెలు నా స్వరం విన్ను అంటాడు కదా, ఆయన గొంతు తెలుసు ఆమెకి. మరియా అన్నాడు, నేను ఎంతో మాట్లాడుతాను చుట్టూ వెతుకుతూ ఉంది ఎక్కడన్నా కనపడుతుంది ఏమో డెడ్ బాడీ. అరే సజీవుడు, ఆ గొంతు ఎప్పుడైతే ఉందో ఆయన వైపు తిరిగి పెద్ద కేక పెట్టింది, రబ్బుని అని అంటే బోధకుడా రబ్బుని ప్రభా నువ్వేనా, పరుగు పరుగు నిలిపో ఆగమ్మా, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తాను, అప్పుడు మీ అందరినీ కలుసుకుంటాను, ఇప్పుడు నన్ను ముట్టొద్దన్నా. అంటే అప్పుడు ఆమె ఆయన సమీపించేటువంటి ఆయన్ని ముట్టి అంతకు ముందులాగా స్వాతంత్ర్యంగా ఆయనతో ఉండేటువంటి ఘట్టం కాదు, ఒక ప్రత్యేకమైన టైం అది. అంత సీరియస్ టైంలో కూడా మరియా ఆసక్తి, ఆమె ప్రేమ యేసు కాళ్ళని బంధించి పడేసింది. దేవునికి స్తోత్రం కలిగింది. యేసే నా ఆస్తి, యేసే నా అంతస్తు, యేసే నా సమస్తం, అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. మగ్దలీన మరియా అనే ఒక శిష్యురాలు, తబిత, దోర్క, ప్రిస్కిల్లాను శిష్యురాలు, ధన్యజీవులు, ఫీబే, ప్రియమైన బిడ్డలారా, విడిచిపెట్టాలి. ఆయన తెలివి తక్కువడు కాదు. నువ్వు ఆయన దగ్గర రాగానే అప్పటిదాకా కరువు స్థితిలో ఉంటావు కదా, సమృద్ధిని రిలీజ్ చేస్తాడు. వాళ్ళకి అదే పరీక్ష. రెండు ధోనిలు మునిగినంత సమృద్ధి వాటి మీద పడతారా, నాకిల్ వస్తారా? దేవునికి మహిమ. జ్ఞానవంతులు ఏం చేస్తారు, కొద్ది సాంగత్యానికే ఇంత దీవెనైతే, అచ్చంగా ఆయనతో ఉంటే నా జీవితం జన్మ ధన్యమైపోద్ది కదా. అది తెలివైన కూడా ఆలోచన. తెలివి తక్కువ వాళ్ళేమో ఇంతవరకు చాలే స్తోత్రం అని బతికేస్తూ ఉంటారు. అది నేను చెప్పేది కాదు, శిష్యుడు కావాలి. ఇప్పుడు మళ్ళీ మాసలమణి గారిని గుర్తు చేసుకుందాం. ఆత్మార్పణ చేయకనే ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకనే ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదని దురాయే ఆధ్యాత్మిక మిగలి అల్లాడినవలలు ఆధ్యాత్మికలేమిగలి అల్లాడినవలలు నడిపించునవా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇప్పుడు మనం ఏ విషయాన్ని సంభాషించుకుంటున్నాం? సమస్తమును వదిలిపెట్టి యేసును వెంబడించిరి. యేసు ఏమాశిస్తున్నాడు? మనమందరం ఆయనను గుర్తించాలి, ఆయన విలువ గుర్తించాలి, ఆయనను వెంబడించాలి. అవసరమైతే అన్నిటినీ వదలడానికి సిద్ధమవ్వాలి.